మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో టైం డిలే రిలే గురించి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇది ఒక టైం డిలే రిలే సర్క్యూట్ బోర్డ్. పైన కనిపిస్తున్నటువంటి ఐ బటన్లో మరియు కింది డిస్క్రిప్షన్లో రిలే ఎలా పనిచేస్తుంది అనే వీడియో యొక్క లింక్ని ఉంచాను. ఆ వీడియోని కూడా చూడండి. ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. దీనికి ఇన్పుట్లో పవర్ ఇచ్చినట్టయితే కొన్ని సెకండ్స్ డిలే తర్వాత అవుట్పుట్లో పవర్ వస్తుంది. అందుకే దీన్ని టైం డిలే రిలే అంటారు. ఇందులో ఒక రిలే ఉంది. ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది మరియు ఈ సర్క్యూట్ బోర్డ్ రిలేని కంట్రోల్ చేస్తుంది మరియు పవర్ యొక్క టైంని డిలే చేస్తుంది. ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా టైం డిలే రిలే సర్క్యూట్ బోర్డ్ని కనెక్ట్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే రెండు పిన్నులు ఉన్నాయి. ఈ రెండు పిన్నులకి దాదాపు 12 వోల్ట్స్ ఇన్పుట్గా ఇవ్వవచ్చు. 9 వోల్ట్స్ బ్యాటరీని ఇన్పుట్గా కనెక్ట్ చేశాను. బ్యాటరీ యొక్క పాజిటివ్కి స్విచ్ని కనెక్ట్ చేశాను, నెగిటివ్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసేసాను. ఈ టైం డిలే రిలే సర్క్యూట్ పనిచేయడానికి ఈ ఇన్పుట్ అవసరం అవుతుంది. రెండో వైపు చూసినట్టయితే ఇందులో 3 పిన్నులు ఉన్నాయి. మధ్యలోది ఇన్పుట్గాను రెండు వైపులా అవుట్పుట్లు ఉంటాయి. ఇది డిఫాల్ట్ అవుట్పుట్. రెండో వైపుది టైం డిలే తోటి అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్కి ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేశాను. ఈ ఎల్ఈడికి ఒక రెసిస్టర్ని కూడా కలిపాను. ఎందుకంటే ఈ 9 వోల్ట్స్ పవర్ ఈ ఎల్ఈడికి చాలా ఎక్కువ, అది పాడవకుండా ఉండటం కోసం నేను ఒక రెసిస్టర్ని కలిపాను. ఇప్పుడు ఈ సర్క్యూట్ని ఆన్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది ఒక పుష్ బటన్. దీన్ని నొక్కినట్టయితే ఇక్కడ ఈ సర్క్యూట్ బోర్డులో ఎల్ఈడి ఇన్పుట్ ఇండికేటర్ ఆన్ అవుతుంది మరియు ఈ ఎల్ఈడి కొన్ని సెకండ్స్ వరకు ఆన్ కాదు. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. నొక్కాను, ఎల్ఈడి ఇండికేటర్ ఆన్ అయింది. అవుట్పుట్లో ఇంకా పవర్ రాలేదు. కొన్ని సెకండ్స్ తర్వాత అవుట్పుట్లో ఎల్ఈడి ఆన్ అయింది మరియు ఈ సర్క్యూట్ బోర్డులో అవుట్పుట్ ఇండికేటర్ కూడా ఆన్ అయింది. నేను ఇప్పుడు పవర్ని కట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇండికేటర్ ఆన్ అయింది, అవుట్పుట్లో ఇంకా పవర్ రాలేదు. సో కొన్ని సెకండ్స్ తర్వాత అవుట్పుట్లో పవర్ వచ్చింది. ఈ టైం డిలేని మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్క్రూ సహాయంతో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అది ఇప్పుడు అడ్జస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు డిలేని తగ్గించి చూద్దాం. ఇప్పుడు ఇది తక్కువ టైం తీసుకోవాలి. తక్కువ టైం తీసుకుంది. ఇంకా అడ్జస్ట్ చేస్తాను. ఈ టైం డిలేని తగ్గించడం కోసం నేను స్క్రూని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు పుష్ బటన్ నొక్కినట్టయితే 1 సెకండ్ కన్నా తక్కువ టైంలోనే ఇది ఆన్ అవుతూ ఉంది. నేను ఈ టైం డిలేని ఇప్పుడు పెంచుతాను, అంటే క్లాక్ వైజ్లో తిప్పుతాను. ఇప్పుడు చూద్దాం ఎంత టైం పడుతుందో. రెండు 3 సెకండ్స్ డిలే తర్వాత ఇది ఆన్ అవుతుంది. ఈ విధంగా ఈ టైం డిలేలోని టైంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవండి టైం డిలే రిలే గురించి. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.